హాయ్ నమస్తే, హ్యాపీ దసరా అండి. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? ఈ దసరా వచ్చేసి మేము సెలబ్రేషన్ చేసుకున్న ఈ దసరా వ్లాగ్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్లీ ఫ్యామిలీ వ్లాగ్ అండి. చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను, అండ్ డే అంతా అసలు షూట్ చేయలేదు. అండ్ మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి అస్సలు షూటింగ్ అస్సలు చేయలేదు. ఎంతసేపు అమ్మ వాళ్ళతో చెల్లె వాళ్ళతో కూర్చొని ముచ్చట్లు పెట్టడం, పిల్లలతో సరదాగా స్పెండ్ చేయడం, ఇంకా ఇంట్లో రొటీన్గా ఉండే వర్క్ అంతే అండి. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చేసి రెడీ అయిపోయారు దసరాకి వెళ్ళడానికి. ఇంకా వీళ్ళైతే రెడీ అయిపోయారు, ఇంకా మేము రెడీ అనేది కాలేదండి. అసలు ఫెస్టివల్ అంతా ఈ చిన్నపిల్లలు ఇలా రెడీ అవడంలోనే కనిపిస్తూ ఉంది కదా. సో మా గ్యాంగ్ని అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. వీళ్ళు వచ్చేసి నాకు ఇద్దరు చెల్లెలు కదా, వాళ్ళ పిల్లలండి. వీళ్ళిద్దరు వచ్చేసి చిన్న చెల్లె పిల్లలు, సేమ్ ఇంకా డ్రెస్సెస్ అయితే యూజ్ చేసుకున్నారు. అంటే ఏజ్ వైజ్గా నిల్చోమన్నాను, సో జస్ట్ ఊరికి అలా ఫన్గా నిల్చోమన్నాను. బట్ అస్సలు వీళ్ళు నేను చెప్పింది ఒకటైతే వీళ్ళు చేసింది ఒకటి, అసలు ఇంకా వాళ్ళ స్పెట్స్, వాళ్ళ డ్రెస్సెస్, వాళ్ళ షూలు, వాళ్ళ డ్యాన్సులు, ఎక్సైట్మెంట్, వాళ్ళతో ఇంకా స్పెండ్ చేసి నాకు అస్సలు సపోర్ట్ అనేది చేయలేదండి. సో మా పిల్లలు ఎలాగో మీకు వీడియోలో కనబడుతూ ఉంటారు కాబట్టి తెలుసు కదా. అండ్ కొంచెం అలా ఎంజాయింగ్గా ఇలా అయితే షూట్ చేశాను. ఇంకా ఈవినింగ్ ఇంటి ముందు లొకేషన్ అన్నట్టు, అంటే దసరాకి వెళ్తున్నారు, మనం జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసి అక్కడ చేస్తారు కదా, అవన్నీ చేయడానికి అయితే అంతా వెళ్తున్నారు ఊర్లో. ఊర్లో అయితే బాగుంటుందండి, అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఊర్లో అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు. అండ్ మీ ఊర్లో మీకు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మెయిన్లీ ఏంటి అంటే అందరూ కలుస్తారు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, అక్కచెల్లెలు వీళ్ళందరూ కలుస్తారు. అలా మైండ్ అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి జమ్మి చెట్టుకి పూజ చేయడానికి అనేసి వెళ్తున్నారు. అండ్ ఇంకా ఏంటంటే ఈ వీడియోలో నాకు ఒక పెద్ద డౌట్, అది కూడా మీరే క్లియర్ చేయాలి. అండ్ అదేంటనేది నేను వీడియో చివరిలో అయితే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇంకా వీళ్ళంతా రెడీ అయ్యి వెళ్తుంటే మా పిల్లలు ఇంకా టెన్షన్ మొదలైంది, అందరూ వెళ్తున్నారు మనం ఎప్పుడు వెళ్తాం అనేసి. అందుకే పిల్లల్ని ముందుగా రెడీ చేయొద్దు అని మాకు అప్పుడు అనిపించింది. వాళ్ళని రెడీ చేసి మేము రెడీ అవుదామని లోపల మేము బిజీగా ఉంటే వాళ్ళకేమో దసరా అంతా అయిపోతుంది అయిపోతుంది మనం ఎప్పుడు వెళ్దాం అనేసి వాళ్ళు అలా బాగా ఎగ్జైట్మెంట్తో వాళ్ళు ఉన్నారండి. సో వాళ్ళు వెళ్ళారు, వచ్చి మళ్ళీ రిటర్న్ అయ్యారు. జమ్మి పూజ అయిపోయింది, జమ్మి తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఇంకా మేము రెడీ అవ్వలేదు. వాళ్ళతో పాటు మా చిన్నోడు కూడా వెళ్తున్నాడు ఇక్కడ చూడండి. సో వాళ్ళని కంటిన్యూ ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నాడు. అండ్ ఇంకా నైట్ వచ్చేసి జమ్మి అయితే తీసుకొచ్చారండి. ఈ జమ్మాకిని ఎందుకు పెడతారండి అసలు? అసలు అంటే కొన్ని కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా, పక్కాగా స్టోరీ మీకు ఎవరికైనా తెలుసా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా అయితే పిల్లలు ఇంకా అందరూ జమ్మి పెట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏంటంటే పిల్లలకి మనం నేర్పించాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడం. మనం ఎలా చేస్తే పిల్లలు కూడా అలానే చేస్తారు కాబట్టి మనం కూడా పెద్దవాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేస్తే వాళ్లకు అదే అలవాటు అవుతుంది అనేదైతే ఇక్కడ నాకు బాగా అనిపించింది. అలా చూపించడం, మనం చేస్తూ ఉంటే వాళ్ళు చూపించడం. లాస్ట్ ఇయర్ ఆ ఇయర్ అయితే ఎందుకు ఇలా చేస్తావు మమ్మీ, కాళ్ళు ఎందుకు ఇలా మొక్కుతావు అనేది వాళ్ళ క్వశ్చన్స్. మొక్కాలి అన్నా కానీ వాళ్ళు మొక్కకపోవడం, సిగ్గుపడడం, ఇవన్నీ చేస్తూ ఉండేది. బట్ ఈ ఇయర్ వచ్చేసి వాళ్ళే జమ్మి తీసుకొచ్చి అమ్మ అని తీసుకొచ్చి పెట్టడం, కాళ్ళు మొక్కడం లాంటివి వాళ్ళు కూడా నేర్చుకుంటుంటే వావ్, మనం చేస్తూ ఉంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు అని అయితే అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరము పెట్టుకొని అండ్ విష్ చేసుకుంటున్నాము ఒకరికొకరు. ఇంకా తమ్ముడైతే ఒక్కడే కదా, ఇంకా మా సార్ వాళ్ళు, మా మరిది వాళ్ళు వీళ్ళంతా వచ్చారు కాబట్టి కొంచెం ఫన్నీ ఫన్నీ మూమెంట్స్గా అలా చేసుకుంటూ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే నేను
షూట్ చేశానని, మొత్తానికి అయితే అసలు షూట్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే మా చిన్న మరిది మిస్ అయిపోయారు, డ్యూటీ ఉండడం వల్ల ఆఫ్టర్నూనే వెళ్ళిపోయారు అన్నట్టు, తనొక్కరు మిస్ అయిపోయారు. రెడీ అయ్యాము రెడీ అయ్యాము అని చెప్తున్నాను కదా, పెద్దగా మేము రెడీ అయ్యింది ఏం లేదు, ఈ సింపుల్ శారీస్ కట్టుకోవడానికి అంతసేపు పట్టింది అన్నట్టు. అందుకే ఆడవాళ్ళతో అస్సలు పెట్టుకోకూడదు అని అంటారు కదా, మేము కట్టుకున్న ఈ సింపుల్ శారీస్కే అంతసేపు, జమ్మీకి వెళ్ళారు వచ్చారు అంతసేపు అయితే మేము టైం అనేది స్పెండ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి దసరా వైజ్గా అయితే, కొంచెం మైండ్ అంత రిలాక్స్గా అనిపించింది. మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీ అక్క చెల్లెళ్ళతో కలిసి మీరు ఎలా ఎంజాయ్ చేశారు? అండ్ ఇక్కడ వచ్చేసి మత్త కొడుకు అన్నట్టు, అంటే మేనత్త కొడుకు, సో తను వచ్చారు, కొంచెం ఇంకా ఎంజాయింగ్ ఫన్నీగా అక్కడ సెల్ఫీలు వీడియోస్ అంత కొంచెం అల్లరి అల్లరి చేశామండి. కాసేపు మేము పిల్లలం అయిపోయాం అనుకోండి, ఇంకా పిల్లలు మమ్మల్ని కొత్తగా చూడడం స్టార్ట్ చేశారు. అంటే మమ్మీ అంటే ఇంతే ఉంటుంది అని వాళ్ళు అనుకునేదానికి మేము ఇక్కడ ఫొటోస్ అని తనతో అంటే కొంచెం ఇంకా ఎంజాయింగ్గా చేయడము అలా వచ్చేసి వాళ్ళకి కొత్తగా అనిపించింది. నేను ఈ వీడియో చివరిలో అడుగుతానన్నది ఏంటంటే, దసరా రోజు పాలపిట్టని ఎందుకు చూస్తాము? నాకైతే కొంచెం కొన్ని కొన్ని స్టోరీస్ మాత్రమే తెలుసు, మీకేమైనా రియల్గా అసలు ఎందుకు చూస్తారు దాని రీజన్ ఏమైనా తెలిస్తే మాత్రం నాకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు